నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ ఈ నడుములో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ నడుములో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పేషెంట్స్కి ఈ స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న నడుములో స్లిప్ డిస్క్, లంబార్ డిస్క్ ప్రాబ్లం అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ ప్రోగ్రాము, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ప్రోగ్రామ్స్ చెప్పడం జరుగుతుంది. కానీ కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయడం మంచిదండి. ఇప్పుడు కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము జిమ్కి వెళ్తాము, వెళ్ళొచ్చా, జిమ్కి వెళ్తే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎటువంటి చేయకూడదు అని చెప్పి చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి పేషెంట్స్. సో ఈ చెయ్యకూడని ఎక్సర్సైజెస్ గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. ఏది చేయకూడదు అంటే, నడుములో డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి, మీరు ఈ వెయిట్ లిఫ్టింగ్ అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ జిమ్లో చాలామంది చేస్తూ ఉంటారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజు ఈ వెయిట్ ట్రైనింగ్ అన్నమాట. ఈ వెయిట్ ట్రైనింగ్లో కూడా మీరు చూసే ఉంటారు, మేము వీటిల్ని గుడ్ మార్నింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. గుడ్ మార్నింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఈ వెయిట్స్ ఎత్తి మన భుజాల వెనకాల పెట్టుకొని కొంతమంది ఇలా పైకి కిందకి ఎత్తుతూ ఉంటారన్నమాట, వీటిల్నే గుడ్ మార్నింగ్ ఎక్సర్సైజెస్ అంటాము. సో వీటిల వలన ఈ లోవర్ బ్యాక్ మీద స్ట్రెస్ ఎక్కువగా పడి ఈ ప్రాబ్లము అంటే నొప్పి ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి ఎక్సర్సైజ్ తప్పనిసరిగా అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఒకవేళ వెయిట్ ట్రైనింగ్ చేస్తుంటే, ఎస్పెషలీ ఈ వెయిట్ మన భుజాల వెనకాల పెట్టుకొని ఇలా పైకి కిందకి ఎత్తటం లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. ఇది ఒకటి. రెండోది, డెడ్ లిఫ్ట్స్ అంటాం కదండి, ఈ డెడ్ లిఫ్ట్స్ అంటే కింద వెయిట్ తీసుకొని పైకి ఎత్తటాన్ని డెడ్ లిఫ్ట్స్ అంటాము. ఈ డెడ్ లిఫ్ట్స్ అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. దీనివల్ల కూడా నడుము మీద స్ట్రెస్ పడి ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ వెయిట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు చూసుకోవాలి. మూడోది, స్క్వాట్స్. స్క్వాట్స్ అంటే మనం ఈ మోకాళ్ళుంచి కింద కూర్చోవడం, ఈ దాదాపు ఫుల్ స్క్వాట్స్ కొంతమంది చేస్తూ ఉంటారు. సో ఈ స్క్వాట్స్ చేయడం వల్ల ఈ నడుము మీద చాలా స్ట్రెస్ పడుతుందండి. సో నడుములో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ స్క్వాట్స్ అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. దాని బదులు ఒకవేళ మీరు నిజంగా స్క్వాట్సే చేయాలనుకుంటే, ఈ ఫుల్ స్క్వాట్స్ కాకుండా, ఫుల్ అంటే బాగా కింద కూర్చొని పైకి లేవడం అవి కాకుండా కొంచెం వరకు బెండ్ చేసి మోకాళ్ళు ఒకవేళ చేయాలనుకుంటే, అవాయిడ్ చేస్తే మంచిది, ఒకవేళ చేయాలనుకుంటే ఈ హాఫ్ స్క్వాట్స్ చేస్తే సరిపోతుంది. ఇది మూడో ఎక్సర్సైజ్ అండి అవాయిడ్ చేయడం. ఇక నాలుగోది, సిటప్స్. సిటప్స్ అంటే ఇప్పుడు మోకాళ్ళు బెండ్ చేసి పడుకొని పైకి లేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు, పడుకొని మోకాళ్ళు బెండ్ చేసి ఈ నడుము పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని సిటప్స్ అంటాం. సో ఈ సిటప్స్ వలన కూడా బ్యాక్ మీద చాలా స్ట్రెస్ పడటానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ సిటప్ ఎక్సర్సైజెస్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సో మెయిన్గా ఈ నాలుగు టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, వెయిట్స్ చేసేవాళ్ళు, వెయిట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు, ఈ గుడ్ మార్నింగ్ ఎక్సర్సైజెస్, ఈ డెడ్ లిఫ్ట్స్ అవాయిడ్ చేయడం, ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, స్క్వాట్స్, ఈ సిటప్స్, ఇవి అవాయిడ్ చేస్తే మంచిదండి.